వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలంటే తప్పనిసరిగా మొక్కలు నాటాలి అంటున్నారు కటవరం గ్రామానికి చెందిన కళ్యాణం వెంకటేశ్వరరావు. కటవరం గ్రామంలోని వెంకటేశ్వరరావు గృహాన్ని చూస్తే అది ఒక పూలవనం, అది ఒక తోట, కాదు కాదు పార్కు అని చెప్పవచ్చు. వెంకటేశ్వరరావు చెట్ల ప్రేమికుడు, ఆయనే కాదు ఆయన కుటుంబం మొత్తం చెట్లను పెంచడంలో ఆసక్తి చూపుతారు. అందుకు నిదర్శనం ఆయన ఇల్లే. పచ్చదనంతో నిండిన ఇల్లును చూసుకొని వెంకటేశ్వరరావు మురిసిపోతూ ఉంటారు. హరిత ప్రేమికుడైన వెంకటేశ్వరరావు చెట్లు పెంచడానికి మనసు ఉంటే మార్గం తనంతట అదే కనిపిస్తుందంటున్నారు. ఇంటి చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్నగా కనిపించే బోన్సాయి మొక్కలు, ఇతర దేశాల నుండి తెచ్చిన మొక్కలు కనిపిస్తాయి. క్రీడాకారుడైన వెంకటేశ్వరరావు ఉండేది కటేవరం గ్రామమే అయినా తాను పెంచుతున్న చెట్లు ఇతర దేశాలవి ఉన్నాయి. తాను స్పోర్ట్స్ కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడల్లా మొక్కల్ని తెచ్చి పెరట్లో పెడతానంటున్నారు. చెట్లను పెంచడం తనకు చంటి పిల్లల్ని పెంచినట్లుగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటుంది. ఈ చెట్ల మధ్యలో ఉంటే తనకు సమయమే తెలియకుండా గడిచిపోతుందని చెబుతున్నారు వెంకటేశ్వరరావు. రాష్ట్ర ప్రభుత్వం వనం మనం కార్యక్రమాన్ని చేపట్టి మొక్కలు నాటండి, ప్రతి ఇంట్లో ఒక మొక్క నాటాలి అని చెప్పినటువంటి పిలుపును రాష్ట్ర గవర్నమెంట్ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అనేక ఊరేగింపులు జరుపుతూ ఉంది. అనేక విధాల వన మహోత్సవాల పేరుతో జరుపుతూ ఉంది. విద్యార్థులు, యువకులు అనేక మంది మొక్కలు నాటుతూ ఉన్నారు. కానీ అసలు అంతకంటే ముందే మనం కటేవరం గ్రామానికి వచ్చేటట్టయితే కళ్యాణ వెంకటేశ్వరరావు గారు ఆయన ఇల్లు చూస్తే నందన వనం, చెట్లు అది వనంలాగా ఉంటుంది లేదా పార్కులాగా ఉంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే ప్రకృతి సోయగాలన్నీ కూడా ఆయన ఇంట్లోనే ఉన్నాయి. ఒక పక్క చూడండి మీరు, అట్లా చూసేటట్టయితే పూల మొక్కలు, బోన్సాయి మొక్కలు, ఎక్కడెక్కడో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి మొక్కలన్నీ కూడా ఆ ఇంట్లోనే కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా ఆ చూడండి, ఆ కొబ్బరి చెట్లు రెండు ఒకదానికొకటి రెండు కలిసి కమల పిల్లల్లాగా ఆ చెట్లు చూస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఇలాంటి మొక్కలన్నింటిని కూడా ప్రత్యేకంగా తీసుకొచ్చి వెంకటేశ్వర గారు వాళ్ళ ఇంట్లో పెంచుతున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. అది ఇవ్వాలన్నా పెట్టినటువంటి మొక్కలు కాదు. ఈ ప్రభుత్వాలు చెప్పినప్పుడు వచ్చి సడన్గా ఆ మొక్కలను పాతినటువంటి కార్యక్రమం కానే కాదు. ఆయనకి వాళ్ళ తల్లి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆనవాయితీ. తన తల్లి చెప్తుంది, ఏమని చెప్తుంది, అరే మొక్కలు పెంచండి, మన ఆరోగ్యాలు కాపాడుతుంది మొక్క, మన శాశ్వతమైనటువంటి ఊపిరిని ఇచ్చేటువంటి మొక్కలు అవి, వాటిని పెంచమని అమ్మ చెప్పిన మాట విని వెంకటేశ్వరరావు గారు ఏ విధంగా మొక్కలు పెంచుతున్నాడు, అతనికి ఆ ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందో వెంకటేశ్వరరావు గారు మన పక్కనే ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకున్నాం. గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ కానీ లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేటివ్ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా మొక్కల గురించి, వాటి విశిష్టతను గురించి గ్రహించి ఒక ఉద్యమంలాగా మొత్తం మనకి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇందులో భాగంగా మాకు కూడా మొదటి నుంచి చెట్లు పెంచడం అనేది మా మదర్ దగ్గర నుంచి మాకు అలవాటు అయిపోయింది. మా ఇంట్లో
చాలా రేర్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా దూరం నుంచి పోనాగినా అటు బెంగళూరు అట్లా మేము కలెక్ట్ చేస్తూ ఉంటాము. కొన్ని చెట్లు 1,000 రూపాయలు కూడా ఖరీదని ఉన్నాయి మా దగ్గర. డబ్బులు వెనకాడడం ఏ రేర్ దొరికే ప్లాంట్ దొరికినా కూడా మేము తీసుకొచ్చేసి ప్లాంట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఇంటి దగ్గర బాగా ఖాళీగా ప్లేస్ కూడా ఉండటం వల్ల అవన్నీ మాకు చేసేదానికి అవకాశం ఉంది. అట్లాగే ఈ రోజున ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మెన్ని కేవలం భారతదేశంలోనే కాకుండా 99లో ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు లండన్లో కొన్ని మొక్కలు కొనుక్కొచ్చి మా ఇంటికి తీసుకొచ్చాను. వాటిలో ఆ రోజుల్లో ఇప్పుడు మనకి రోజెస్లో మీనియేచర్స్ ఫ్లవర్స్ ఇప్పుడు ఉన్నాయి మనకి, కానీ ఆ రోజుల్లో లేవు. అక్కడ అప్పుడు ఆ మీనియేచర్స్ అంటే పొట్టిగా చేసి వాళ్ళు చేశారు కానీ బ్రీడింగ్ అవి తీసుకొచ్చా. అట్లాగే ఒకటి రేర్ ప్లాంట్, ఒకటి ఫ్లైట్ ర్యాప్ అని ఉంటుంది. ఆ ఫ్లైట్ ర్యాప్ ఆకు మీద ఏదైనా దోమలు అనేది మూసినప్పుడు అటు మూసుకుపోద్ది, అది లోపల మస్కిటోని కంగం చేసేసుకుంటుంది. అది కూడా ఒక మొక్క తెచ్చా, కొంతకాలం ఉంది 1 సంవత్సరం దాకా. తర్వాత మన సీజను దీనికి తట్టుకోలేక తర్వాత చనిపోయింది. అట్లాగే నేను ఆస్ట్రేలియా బ్రాండ్ 2001లో వరల్డ్ ఛాంపియన్షిప్కి అథ్లెటిక్ మీట్కి అప్పుడు కూడా కోన్స్కి సంబంధించిన కొన్ని మొక్కలు తెచ్చాను నేను అక్కడి నుంచి. ఈ గార్డెన్లో ఈ మొక్కలే కాకుండా రకరకాల పక్షులు వచ్చి వాళ్తున్నాయి కొత్తగా. ఈ లాంగ్ టైల్ పిచ్చుకలు లాంటివి, క్యాప్ ఉంటుంది పైన రంగురంగుల క్యాప్ ఉన్న పిచ్చుకలు లాంటివి, అలా ఎన్నో రకాల కొత్తవి కూడా అట్రాక్ట్ అవుతున్నాయి ఇక్కడ పార్కులోకి రావడానికి. ఈ అరుదైన జాతులు గీతులు చాలా అంతరించిపోతున్నాయి. గద్దలు కనపడలేదు, పిచ్చుకలు అయితే ఎప్పుడో వెళ్ళిపోయి వాటిని మరి వాటన్నింటినీ సంరక్షించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి తగినట్టుగా ఇళ్లలో కూడా మనం ఎవరి చేతనంత అది ఆ వనాలను తయారు చేస్తే తప్పకుండా మనం ఈ ఉడతలు దొండలు ఇలాంటివి కూడా ఎన్నో మరి మన మీద ఆధారపడి బతుకుతూ ఉంటాయి. వాటికి కావాల్సిన మనం ఇవ్వగలిసిన ఫుడ్ వాటికి కనుక దొరికితే అవి కూడా అవి మనతో యాక్చువల్గా సహజీవనం చేస్తున్నాయి. పిట్టలు జంతువులు చిన్న చిన్నవి అంతేగాని అవి లేనప్పుడు మనం కూడా మానవ జాతి కూడా ఉండదని శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. కాబట్టి వీటన్నింటినీ చెట్లు వాటితో పాటు చిన్న చిన్న జంతువులు అవి బతకడానికి వీలు కల్పించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నాను. అంతేకాక ఇప్పటికే తన సొంత ఖర్చులతో తూర్పు కాలువ కట్టపైన మొక్కలు నాటితే అవి పెరిగి పెద్దవయ్యాయని, వాటిని చూస్తుంటే పెరిగి పెద్దయిన పిల్లలను చూస్తున్నట్లు ఉంటుందంటున్నారు వెంకటేశ్వరరావు. ప్రస్తుతం మరో 25 మొక్కలు నాటి వాటి ఆలనా పాలన తానే చూసుకుంటున్నానని చెబుతున్నారు చెట్ల ప్రేమికుడు వెంకటేశ్వరరావు. రిటైర్ అయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పని ఏంటంటే ఈ చెట్లతోటి ఈ పక్షులతోటి వీటన్నిటితో కూడా ఆనందంగా గడిపేస్తూ తన జీవితాన్ని సాఫీగా సాగిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఆయన మొక్కలు నాటాలి. గతంలోనే నేను ఈ 3 కాలువల ప్రక్కనే ఉన్నటువంటి ఆ కట్ట మీద ఆ కాలువ కట్ట మీద మొక్కలు 10 నాటాను. ఈ రోజున అవి చాలా పెద్ద చెట్లు అయ్యి ఆ రోడ్డు ప్రక్కనే అవి కనిపిస్తూ ఉంటే తనకి ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్నాడు. అంతేకాదు ఈరోజు కూడా ఒక 25 మొక్కల్ని తీసుకొచ్చి ఆ కట్టమటే పాతటానికి తీసుకొచ్చాడు. కేవలం ప్రభుత్వం పిలిపిచ్చిందని కాదు, తనకు మొదటి నుంచి ఉన్నటువంటి హ్యాబిట్. ఈ ఎప్పుడో కలెక్టర్ గారు, మనకి సబ్ కలెక్టర్గా ఉన్నటువంటి మొహంతి గారు ఆ మొక్కలు నాటిస్తే తెనాలి నుంచి విజయవాడ వరకు ఒక గృహలాగా ఆ చెట్లు అల్లుకుపోయినటువంటి రోజులను ఒకసారి గుర్తు చేశారు వెంకటేశ్వరరావు గారు. అలా ఉన్నటువంటి రోజులు పోయి ఈరోజు అనేక సందర్భాల్లో ఆ చెట్లు నరకవేయబడ్డాయని చెప్తున్నాడు. అట్లాంటి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఆ ప్రాంతాల్లో చెట్లు మొక్కలు నాటాలని, తనే ముందుగా ప్రజలకు స్ఫూర్తి కావాలని ఆ మొక్కలు నాటుతానని చెప్తున్నాడు. అడిగి అది కూడా తెలుసుకున్నారండి. నాకు చెట్లు అంటే చాలా ప్రీతి. ఇంతకుముందే ఈ మధ్య కట్టిన తూర్పు వైపు ఒడ్డున ఒక 10 మొక్కలు నల్ల మధ్య అంటారు, వాటిని ఎప్పుడు మా పెంచాం. అవి ఇప్పుడు 34 అడుగులు ఎత్తుకు పెరిగినాయి. అవి చూస్తే మాకు ఎంతో సంతోషంగా ఉండదు. అట్లాగే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమం సందర్భంగా మేము ఇండివిజువల్గా
మాదేమో సంస్థ కాదు, వ్యక్తిగత ఇంట్రెస్ట్ మీదే ఈ మొక్కలు నాటడానికి. ఇవాళ ఒక 10 మొక్కలు మేము మా అబ్బాయి మిగతా వాళ్ళు కలిసి ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు స్కూళ్ళ దగ్గర టౌన్లోనే కాదు, ముఖ్యంగా మనకి ఈ కాలువ కట్టలు రహదారులు అంట బోల్డ్ అంత ప్లేస్ ఉంటుంది మనకి, అక్కడ కొన్ని వేలు లక్షల మొక్కలు నాటవచ్చు మనం. అది కూడా ఆ కార్యక్రమం కూడా ఈ కాలువ కట్టలు అమ్మటే బావారికి రోడ్డు అప్ టు విజయవాడ రోడ్డు ఉంది మనకి, ఇవన్నీ కూడా మొక్కలు నాటే కార్యక్రమం జరిపితే చాలా బాగుంటుంది. చాలా చెట్లు కింద నిప్పు పెడతాం, కాలిపోవడం తర్వాత పడిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. అట్లాగే చెట్లు చిన్నగా ఉన్నప్పుడు మేకలు మేపుకోవడం, వాటిలో ఆ కొమ్మలు నరికి ఆటేయటం ఇట్లా కొన్ని, అలాగే కొంతమంది తెలియక వాటిని ఇప్పటికి కూడా మనకి కుకింగ్ గ్యాస్ అందరికీ ఉంది, అయినా కూడా వాటిని చెట్లు పెరిగిన చెట్లను నరకటం, ఆ ఎండిన దాకా పొలాల కింద వాడుకోవడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాటిని కూడా మనం ఏదైనా వాచ్ అండ్ వాడ్లాగా పెట్టి ఆర్ఎన్బి వాళ్ళు వాటిని ప్రొటెక్ట్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. చూసారు కదా వెంకటేశ్వర గారు ఏం చెప్పారు, ప్రకృతి మన ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. తప్పనిసరిగా మీరందరూ కూడా మీకు చేతనైన సహాయం ఏంటంటే ఒక మొక్క నాటటమే. ప్రతి ఒక్కళ్ళు అనేక రకాలుగా పొరుగింటికి వెళ్ళినప్పుడు ఏదో ఫంక్షన్ జరుగుతుంటే వెళ్ళి వాళ్ళ చేతిలో ఒక బహుమతి పెట్టి రావటం కాదు, ఒక మొక్కనివ్వండి, ఆ మొక్కని పెంచండి. బొక్కేలు ఇస్తుంటారండి చాలామంది, ఎందుకని బొక్కేలు ఇస్తారు ఒకసారి ఆలోచించండి. అంటే పూలవనాలను పెంచండి, ఆ పూలవనాల్లో వచ్చేటువంటి పూలుని తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు ఆ చెట్లు పెంచితేనే కదా ఈ పూలు వచ్చేది. ఆ విధంగా ఈ బొక్కేని అలవాటు చేసిన ఫారిన్ కంట్రీల వాళ్ళు అలవాటు చేసినటువంటి ఈ బొక్కేలు సిస్టమే మొక్కల్ని పెంచడం. అందుకని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో మొక్కల్ని పెంచాలి. అప్పుడే మనం ప్రకృతి అంటే, ఈరోజు వర్షాలు లేవు, వర్షాలు ఎందుకు ఉండట్లేదు, మంచి గాలి పీల్చుకునేది లేదు, వాతావరణ కాలుష్యం, వీటన్నిటికీ ప్రథమ కారణం చెట్లు లేకపోవటమే. అందుకని ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటండి, మీ ఇంట్లో ఆనందాన్ని కురిపించండి. ఆ చెట్లు అది ఇల్లే కాదు, మీ ఇల్లు పార్క్ కావచ్చు, వనంలాగా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా మీరు మీ ఇళ్లలో మొక్కలు పెంచమని చెప్పేసి వెంకటేశ్వరరావు గారు సూచిస్తున్నారు. ఆయన ఇంటిని చూస్తేనే మనకు అర్థమైపోతుంది, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇళ్లలో మొక్కలను పెంచుకోవడం ఎంత ఉత్తమం అని చెప్పి ఆయన చూసి స్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో మొక్కలు నాడదాం. కెమెరామెన్ కమలాకర్తో రఘురామయ్య, సిటీ న్యూస్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చే వరకు ఉద్యమం ఆగదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. మొక్కల్ని పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత, కళ్యాణం వెంకటేశ్వరరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.